హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వంగల్పూడి అనిత వ్యవహార శైలి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆవిడ లేడీ సింగం అని అంటుంటారు కదా, ఏమిటా చూశాను ఆవిడ తాలూకు అనిత గారి ఉపన్యాసాలు కూడా విన్నాను. అనూహ్యమైనటువంటి పదవులు ఆవిడ రావడం కూడా మనం చూసాం. ఎందుకంటే వంగల్పూడి అనితకి హోము లాంటి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఆవిడకి అంటే అందజేస్తారన్నది మాత్రం నేను ఊహించలేదు. ఎవరు ఊహించలేదు, బహుశా తను కూడా ఊహించి ఉండకపోవచ్చు. అర్థమైందా? ఇక్కడ అనితలో అనిత గారిలో నేను గమనించిన అంశాలు ఏమిటంటే, ఇంకా ఆ బెరకుతనం పోలేదు. ఇప్పుడు నువ్వు మామూలుగా సమూజీలతో మాట్లాడితే బాగుంటుంది, నువ్వెంత నేనెంత అని. అలా కాకుండా నీకు హోమ్ అంటే ఒక రాష్ట్రం తాలూకు రక్షణ విభాగం అంతా నీ తాలూకు చెప్పు చేతల్లో ఉంటుంది. ఎవరో మాట్లాడిన మాటకి రెస్పాన్స్ అవ్వడం, ఇది ఎవరో మాట్లాడిన మాటకి మళ్ళీ తిరిగి సమాధానం చెప్పడం కాదు. ఎప్పుడో నువ్వు ఆర్డినరీగా ఉన్నావు, తెలుగుదేశంలో ఒక మహిళా నాయకురాలుగా ఉన్నట్టయితే ఎవరో నిన్ను ఆపారు, మళ్ళీ ఆ ప్రస్తావన నీకెందుకు, అది అవసరం లేదంటున్నాను నేను. ఎవరో నీకు నీలాగే ఒక ఆడమనిషి నీకు సమాధానం చెప్పింది, ఆడమనిషి నువ్వు సమాధానం చెప్పావు, అది అవసరం లేదంటున్నాను నేను. హోమ్ మినిస్టర్ నువ్వు, అసలు నీ మాట ఎక్కువగా కనపడకూడదు. దీన్ని మామూలుగా అది అధికార ప్రతినిధిలా మాట్లాడుతుంది, కానీ హోమ్ మినిస్టర్ లాగా వ్యవహరించడం లేదని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. నేను చెప్తున్నప్పుడు ఎవరికి భయపడి చెప్పను. నేను చెప్పింది రైటు అనిపించుకుంటే నిర్మొహమాటంగా చెప్తాను. హోమ్ మినిస్టర్ ఎలా ఉండాలంటే సంబంధిత పోలీస్ అధికారుల చేత సీరియస్ యాక్షన్, మేనమేషాలు లెక్క పెట్టడం కాదు. ఒక నలుగురిని ఏరి పారేస్తే ఆ హోదాకి ఆ మాట తీరు మ్యాచ్ అవ్వాలి. నానా ఫ్యాక్షన్ ఎటువంటి జరగాలి. ఇప్పుడు ఇచ్చారనుకోండి, కొత్తగా ఊర్లోకి ఎస్పీ వస్తాడు, డప్ప డప్ప డప్ప. అంతకుముందు మాకు డీటీ నాయక్ గారు ఉండేవారు విజయవాడలో. ఏం చేశాడు, రౌడీల్ని దులపాల్ని ఫుట్బాల్ మీద ఎక్కేవాడిని మొత్తం అందరిని పారేశారన్నమాట. ఎమ్మెల్యే కొడుకంటే ఎమ్మెల్యే కొడుకు చేయాలని మొత్తం అందరిని పెట్టేశారన్నమాట. ఊరంతా ప్రక్షాళన అయిపోయింది. ఇప్పుడు కూడా డీటీ నాయక్ గారి పేరు చెప్పుకుంటారు. అలా విశాఖపట్నంలో కూడా డీటీ నాయక్ అంటే ఈ దులపాల అయి ఉండే చెవురికి ఏంట్రా కదా, అవి పెట్టుకునేవారు కాదు భగవాళ్ళు. ఆడవాళ్ళని యూటీజింగ్ చేసేవాళ్ళు కాదు, ఫుట్బాల్ ప్రయాణాలు ఉండేవి కాదు, తాగుబోతులు వేరంగం చేసేవారు కాదు. అంటే ఒక కమిషనర్ పోలీసే ఇంత డిగ్నిఫైడ్గా వ్యవహరిస్తే హోమ్ మినిస్టర్ మరి ఎంత డిగ్నిఫైడ్గా వ్యవహరించాలి. ఎందుకంటే నేను ఆవిడలో నిజాయితీ ఉండొచ్చు, నిజాయితీని ప్రదర్శించవచ్చు, కానీ చీటీ మాటకి ప్రెస్ ముందుకు వచ్చేసి ఏదో మాటలు చెప్పి నువ్వు ఎప్పుడో రోజాన్ని అరెస్ట్ చేస్తావు అనుకున్నావు, ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అదిగో కొడాలి నాన్నబాబుని అరెస్ట్ చేసేస్తావు అనుకున్నారు, ఇంతవరకు చేయలేదు. రాంబట్ రాంబాబు నాటకాలు డ్రామాలు డ్యాన్సులు కూడా చేసేస్తున్నాడు, ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదో చెప్పాలి. అంటే ఏమిటి అంతనా? అంటే నీ తాలూకు ప్రభుత్వాన్ని అలా ఎండగడుతుంటే, నీ ప్రభుత్వాన్ని పని చేయకుండా నిర్బంధించినట్టయితే నీ తాలూకు అంటే పరిపాలననే సమీపజేసేటువంటి ఆలోచనలతో కుట్రలతో ఉన్నట్టయితే ఎటువంటి యాక్షన్ తీసుకున్నావు? అనకూడదు కదా, వరదలు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ లేకపోయినట్టయితే ఎవరు రామానాయుడు అని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మినిస్టర్ కూడా, ఇరిగేషన్ మినిస్టర్. అదేంటి, దట్ ఈస్ ది జాబ్ అండి. ప్రధానానికి రండి, రాత్రి 4 గంటలు తుక్కు తీస్తున్నాడు అక్కడ. పది అప్పగించిన అంటే మొత్తం 10 రోజులు కూడా నిద్రాహారాలు మానేసి పనిచేస్తున్నట్టయితే దాన్ని ఉపయోగించుకున్నావా? దాని మీద ఎవరైనా చెడ్డగా మాట్లాడితే వాళ్ళు వచ్చొచ్చా? చెడ్డగా మాట్లాడతారేమో అని ముందొత్తుగా వాళ్ళు అందరినీ అరెస్ట్ చేసే ప్రభుత్వాన్ని నువ్వు చూసావు కదా, అలా మాట్లాడుతున్నారు, ఎండగడుతున్నారు, ఏం చేస్తున్నావు అని ప్రజలు అడుగుతున్నారు.
కానీ నిజంగా ప్రజలు కూడా ఆమె యొక్క వ్యవహార శైలితో సాటిస్ఫై అయితే లేరు. హోమ్ మినిస్టర్ కాన్వర్సేషన్ అవసరం లేదమ్మా, మీటింగ్లు అవసరం లేదమ్మా. మిగతా అంటే అధికార ప్రతినిధి స్పోక్స్ ఉమ్మన్ అయితే మీటింగ్లు కానీ, నీకు వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, వాట్ వీ అంటే పీపుల్, వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే యు డూ యువర్ వర్క్ అండ్ షో యువర్ వర్క్ బీ ది ప్రాక్టీస్. అంతేగాని మీరు కార్యాచరణ లేకుండా ప్రతిరోజు మైక్ ముందు మాట్లాడడం ఎందుకో. చాలా మంది అంటున్న మాటలు మొన్న వైజాగ్ వెళ్ళారు, లేకపోతే మన మంగళగిరి కూడా వెళ్ళవలసిన అవసరం ఉండి వెళ్ళాను. 10 మంది మాటలు విన్న తర్వాత అవి నిజమే కదా, వంగలప్పుడు అన్ని గారు ఇలా చేయకూడదు కదా. అంటే అఫ్ కోర్స్ అది ఏజ్ కూడా టూ ఎర్లీ. హోమ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్ ఆల్మోస్ట్. అండ్ హోమ్ అంటే ప్రాణాలకు తెగించి ప్రాణ రక్షణ చేసే శాఖ. ప్రజల ప్రాణాల్ని రక్షించడానికి అవసరమైతే తన ప్రాణాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ఫియర్ఫుల్ పవర్ఫుల్ శాఖని మీరు నిర్వహిస్తున్నప్పుడు డోంట్ స్పీక్ లౌడ్, డోంట్ స్పీక్ మోర్, షో యువర్ ప్రాక్టీస్ ఇన్ యాక్షన్. అది మన తాలూకు ఉద్దేశం. అప్పుడు మారాలి. ఇప్పుడు దానికి కూడా సంబంధిత పెద్దలు కూడా ఆవిడకి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. బట్ అరెస్టులు మాత్రం కొనసాగాలి. ఎవరు తప్పు చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించకపోతే వీళ్ళు ఇలా పేరిపోతారు. తర్వాత పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత మీరు ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా ప్రయోజనం లేదు. కానీ ఏదేమైనప్పటికీ హోమ్ మినిస్టర్ హోదాలో ఉండగా, అది కూడా చాలా ఎర్లీ ఏజ్ లో, ఇంకా చెప్పాలంటే ఆవిడకి ఇంకా చాలా ఏజ్ ఉంది. ఇంత ఎర్లీగా ఆమె అంత పెద్ద హోదాలో ఉన్నప్పుడు ఆ హోదాకి తగ్గ పనులు చేయడం వల్ల ప్రజలు అనేది సాటిస్ఫై అవుతారు అనేది చెప్పగలం దీని ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ కామెంట్ షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.